వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కొన్ని వ్యాధులు బయటికి కనబడేవే అయితే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నడునొప్పి చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఈ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం, ఆహార అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం. అయితే నడునొప్పికి హోమియోపతిలో మంచి వైద్యం ఉందంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అమూల్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331068 లేదా 2331068. నమస్తే డాక్టర్. హలో అండి. ఇప్పుడు యాక్చువల్గా మోడర్న్ ఏజ్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వెన్ను సమస్యలు, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు డిస్క్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అసలు? ఓకే, సో మనం డిస్క్ అనేది చెప్పుకున్నట్టయితే ఇది మనకి మన వర్టిబ్రల్ కాలంకి సంబంధించిన వ్యాధిగా అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనం చూసుకున్నట్టయితే మనకి 33 వర్టిబ్రేస్ అనే చిన్న చిన్నవి అనే బోన్స్ అనేది మనకి వెన్ను పూసలనేది అమర్చి పెట్టుకొని అనేది ఉంటాయి. సో ఈ 33 బోన్స్ ఏదైతే ఉంటాయో దీన్ని మనం వర్టిబ్రే అని పిలుస్తూ ఉంటాము. సో ఈ రెండు వర్టిబ్రేస్ మధ్యలో కానీ మనం చూసుకున్నట్టయితే మనకు ఒక గుజ్జు లాంటి పదార్థం అనేది ప్రెజెంట్ ఉంటుంది, ఫైబ్రస్ మెటీరియల్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఇంటే వర్టిబ్రల్ డిస్క్ లేదా డిస్క్ అని చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ డిస్క్ ఏం చేస్తూ ఉంటుందంటే నార్మల్లీ మన బాడీలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, మన బాడీలో ఒక షాక్ అబ్జర్వర్లాగా మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి స్పైనల్ పోస్చర్ మెయింటైన్ చేయడంలో కూడా, అలానే మనకి ఇంజురీస్ ఏది ఉండకుండా మనకి స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్ మూమెంట్ ఉండేలా అనేది ఫ్లెక్సిబుల్ మూమెంట్ అనేది ఉండేలా చూస్తూ ఉంటుందన్నమాట. సో కొన్ని కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో కానీ మనం చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే కంటిన్యూస్ కూర్చొని వర్క్ చేయడం కానీ, స్పైనల్ పోస్చర్స్ అనేది సరైనగా మెయింటైన్ చేయకపోవడం కానీ, పీసీఓడి, థైరాయిడ్ల దీనివల్ల ఒబేసిటీస్ అనేది ఎక్కువగా ఉండడం కానీ, ఏజ్ ఫ్యాక్టర్ కానీ చూసుకున్నట్టయితే సర్టెన్ టైమ్స్లో డీజెనరేటివ్ చేంజెస్ అనేది ఏర్పడడం వల్ల కూడా అనేది మనకి డిస్క్ అనేది మనం డిస్క్లో అనేది అరుగుదల మార్పులు అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎవరైతే బరువులు ఎవరైతే లిఫ్ట్ చేస్తూ ఉంటారో, ఎక్కువగా వంగి వర్క్ చేసేవాళ్ళు, సిస్టమ్ పైన కూర్చొని ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, సరైన పోస్చర్ అనేది స్లీపింగ్ పోస్చర్ కానీ సిట్టింగ్ పోస్చర్ కానీ మెయింటైన్ చేయకపోవడం ఉండడం వల్ల మనకి స్పైన్ పైన అనేది ప్రెజర్ పడడం అనేది చూస్తుంటాం. సో ఈ సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో కానీ మనం చూసుకున్నట్టయితే 2 టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేది ప్రెజెంట్ ఉంటాయన్నమాట. సో ఇన్నర్ బయట మనకి ఫైబ్రస్ లేయర్ అనేది ప్రెజెంట్ ఉంటుంది, మనకి ఇన్నర్ న్యూక్లియస్ పల్పోజా అనేది ప్రెజెంట్ అనేది ఉంటుంది. సో సర్టెన్ టైమ్స్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి బయట అవుటర్ లేయర్ పైన మనకి టీయర్ అనేది ఏర్పడి మనకి ఏదైతే న్యూక్లియస్ పల్పోజా ఏదైతే మనకి కొన్నిసార్లు బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే మనకి అక్కడ నుంచి పాస్ అయ్యి ఏదైతే వర్టిబ్రల్ ఈ కెనాల్ మధ్యలో నుంచి మనకి వర్టిబ్రల్ కాలమ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏదైతే మనకి స్పైనల్ నర్వ్స్ అనేది పాస్ చేసే కెనాల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ స్పైనల్ నర్వ్స్ పైన అంటే మనకి సర్వైకల్ నెక్ ప్రాంతంలో కానీ చూసుకుంటే సర్వైకల్ నర్వ్స్ కానీ, నడుము ప్రాంతంలో కానీ చూసుకున్నదే లంబార్ నర్వ్స్ కానీ ఉంటాయన్నమాట. సో వీటిపైన అయితే ప్రెషర్ పడి మనకి తీవ్రమైన నొప్పి, మంట, తిమ్మిర్లు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మణ్ గారు మీ సమస్యను వివరించండి డాక్టర్ గారికి. హలో. ఓకే అండి. సో మనం లంబార్ ప్రాంతంలో అంటే నడుము ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని మనం లంబార్ ప్రాంతం అని చెప్పుకుంటుంటాం. సో ఈ లంబార్ వర్టిబ్రేని కానీ చూసుకున్నట్టు మనకి 5 బోన్స్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి L3-L4 దగ్గర కానీ, L4-L5 దగ్గర కానీ మనకి డిస్క్ ప్రొలాప్స్ కానీ, ఏదైతే మనం డిస్క్ హర్నియేషన్ కానీ, డిస్క్ బల్జెస్ ఎప్పుడైతే ఏర్పడుతుంటాయో అప్పుడు ఏదైతే అక్కడ నుంచి మనకి నరాలు అనేవి పాస్ అవుతాయి, అంటే లంబార్ నర్వ్స్ కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే మనకి పాస్ అయ్యే సయాటిక్ నర్వ్ అయితే ప్రెజెంట్
ఏదైతే ఉంటుందో దానిపైన ప్రెజర్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా సయాటిక్ నర్వ్ కానీ లంబా నర్వ్స్ పైన కానీ తీవ్రమైన ప్రెజర్ పడుతుంది, అంటే అది సింగిల్ సైడ్ కానీ అంటే మనకి టూ సైడ్స్ కానీ ఎప్పుడైతే ప్రెజర్ పడుతూ ఉంటుందో అప్పుడు మనకి తీవ్రమైన నొప్పి ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే కూర్చున్న కానీ నిల్చున్న కానీ ఈవెన్తో రెస్టింగ్లో కూడా సర్టెన్ టైమ్స్లో మనం పెయిన్ ఉండడం అనేది చూస్తుంటాం. దాంతోపాటు చూసుకున్నా మనకి నడుము ప్రాంతం నుంచి కాలి కింది ప్రాంతం వరకు అంటే హీల్ వరకు కానీ మనం చూసుకున్నట్టయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. దానివల్ల మనం సరిగ్గా నడవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, మెట్లు దిగలేకపోవడం అనేది కూడా చూస్తున్నాం. దాంతోపాటు తిమ్మిర్లు రావడం, మంట రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం సార్. సో ఒకసారి మీ నియర్బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. డాక్టర్, అసలు డిస్క్ వల్ల కలిగే నడుము నొప్పిని కూడా సయాటికా నొప్పి అని అనొచ్చా? అంటే ఓకే అనొచ్చండి. సో సయాటికా నర్వ్ అనేది మనం ఎప్పుడైతే చూసుకున్నట్టయితే ఈ సయాటిక్ నర్వ్ అనేది మనకి లోవర్ లిమ్స్ అంటే కాళ్ళ ప్రాంతంలో కానీ చూసుకున్నట్టయితే మనకి లాంగెస్ట్ నర్వ్ అనేది ప్రెజెంట్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ముఖ్యంగా L3 L4 దగ్గర కానీ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జెస్ అనేది ఏర్పడుతూ ఉంటాయో అక్కడ నుంచి ఏదైతే మనకి పాస్ అయ్యే సయాటిక్ నర్వ్ అనేది ఉంటుందో దానివల్ల మనకి ఒత్తిడికి గురవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఎప్పుడైతే ఒత్తిడికి అవుతుందో అది మనకి వన్ సైడ్ కావచ్చు, ఏదో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావచ్చు, లేకపోతే బోత్ సైడ్స్ కూడా కావచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే నర్వ్ పైన మనకి ప్రెషర్ అనేది నర్వ్ కంప్రెషన్కి ఎప్పుడైతే గురవుతూ ఉంటుందో అక్కడ మనకి సివియర్ పెయిన్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే మనకి లంబార్ పెయిన్తో పాటు అంటే బ్యాక్ పెయిన్తో పాటు మనకి నడుము వెనక ప్రాంతం నుంచి కాలి కింది ప్రాంతం వరకు కానీ చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడి వరకు అయితే మనకి సయాటిక్ నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుందో అక్కడక్కడ మనకి తీవ్రమైన నొప్పి ఉండడం అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు తిమ్మిర్లు రావడం, కొంచెం స్పర్శ లేకపోవడం, లాగినట్టు ఉండడం అనేది పెయిన్ అనేది కూడా మనం చూస్తుంటాం. సో దీనికి ముఖ్యంగా కారణాలు కానీ చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎవరైతే ఒబీస్ పర్సన్స్ అంటే అధిక బరువుతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ముఖ్యంగా మేల్ టు ఫీమేల్ రేషియో కానీ చూసుకున్నట్టయితే స్త్రీలలో కానీ చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు వాళ్ళు ఇతర ఏదైనా పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ అదర్ క్రానిక్ డిజీజెస్తో బాధపడుతున్నా కానీ లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్ కానీ చూసుకున్నట్టయితే మెనోపాజల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ అబౌవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళలో కానీ చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉండడం అనేది కూడా చూస్తుంటాం. సో ఏజ్ ఫ్యాక్టర్స్తో పాటు సర్టన్ లైఫ్ స్టైల్ చేంజెస్, పోస్చర్ చేంజెస్ అనేది కూడా సయాటికాకు ఒక రీజన్ అనేది మనం చెప్పుకోవచ్చు. డాక్టర్, అసలు డిస్క్ జారడం, అరగడం అనేది ఎందుకు జరుగుతుంది? ఓకే, సో మనం చూసుకున్నట్టయితే మనం ఇదివరకు చెప్పుకున్నప్పుడు ఏదైతే మనకి ఇంటర్వర్టిబల్ డిస్క్ అనేది ప్రెజెంట్ అనేది ఉంది, అంటే టూ వర్టిబ్రేస్కి మధ్యలో మనకి ఇంటర్వర్టిబల్ డిస్క్ అనేది ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సరైన పోస్చర్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అంటే సిట్టింగ్ పోస్చర్ కానీ స్లీపింగ్ పోస్చర్స్ కానీ ఎక్కువగా ఒబేసిటీ ఉండడం వల్ల మనకి మనకి నడుము ప్రాంతంలో అనేది ఎక్కువగా ప్రెజర్ పడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఔటర్ లేయర్లో అనేది ఏదైతే మనకి టియర్ లాగా ఏర్పడి మనకి ఇన్నర్ న్యూక్లియస్ పల్పోజా అనేది ఏదైతే ప్రెజెంట్ ఉంటుందో అది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు కొంతమందిలో ఏమవుతుందంటే ఈవెందో అంటే మనకి డిస్క్ ప్రొలాప్సెస్ కానీ డిస్క్ కండిషన్స్ కానీ ఉన్నా కానీ ఎలాంటి సిమ్టమ్స్ అనేది ఉండకపోవడం అనేది మనం చూస్తుంటాం. కానీ కొంతమందిలో చూసుకున్నట్టయితే ఇనీషియల్ స్టేజెస్లోనే చాలా సివియర్ పెయిన్ ఉండడం అనేది చూస్తుంటాం. సో ముఖ్యంగా కానీ చూసుకున్నట్టయితే బాడీలో ఎర్లీ డీజెనరేటివ్ చేంజెస్ ఎవరికైతే వస్తుండే అంటే అరుగుదల మార్పులు ఎవరికైతే తొందరగా వస్తుంటాయో ఈ మధ్యకాలంలో చూసుకునేది ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి మల్టిపుల్ స్పైనల్ ఇష్యూస్ రావడం అనేది మనం చూస్తుంటాం. సో వీళ్ళల్లో కానీ చూసుకున్న మనకి మల్టిపుల్ స్పైనల్ బోన్స్ అరుగుదల కానీ డీజనరేషన్ చేంజెస్ అవ్వడం వల్ల మనకి స్పైనల్ కెనాల్ ఏదైతే ఉంటుందో అది ఇరుకుగా మారడం అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు మనకి సర్టెన్ ఆస్టియోపైట్ ఫార్మేషన్ ఉన్నప్పుడు కూడా మనకి తీవ్రమైన నొప్పి ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ టెస్ట్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా బయటకు రావచ్చు? ఓకే, సో మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ కానీ మనం ఇనిషియల్లీ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్రేలో అనేది మనకి ప్రైమరీ టెస్ట్ అనేది చూసుకోవచ్చు. సో ఎక్స్రేలో ఇనీషియలీ మనకి ఎన్ని మనకి డిస్క్ ప్రొలాప్సెస్ ఉన్నాయనేది మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మనం ఫర్దర్ స్టడీ కానీ చూసుకున్నట్టయితే మన ఎంఆర్ఐ ఆఫ్ ద లంబార్ స్పైన్ కానీ ఎంఆర్ఐ ఆఫ్ ద సర్వైకల్ స్పానింగ్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఎన్ని బల్జెస్ ఉన్నాయి, మనకి ఎంతవరకు ఆస్టియోఫైట్ ఫార్మేషన్ ఉంది, లేదా మనకి ఇక్కడ స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ ఏమైనా ప్రెజెంట్ ఉందా, లేకపోతే స్పైన్ కర్వీచర్ అనేది మనకి ఏదైనా మారిపోతుందా అనేది కూడా మనం చూసుకోవచ్చు. దాంతోపాటు సిఆర్పి కానీ ఏఎస్ఆర్ కానీ కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ప్రెజెంట్ ఉన్నాయా, అదర్ ఏదైనా క్రానిక్ డిజీజెస్ ఏమైనా ఉన్నాయని కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి.
ఓకే డాక్టర్ అసలు బాడీలో డిస్క్ అనేది ఏ ఏ పార్ట్స్ లో ఉంటుంది ఓకే సో డిస్క్ అని చూసుకున్నది మనకి ప్రతి టూ జాయింట్స్ లో కాని మనం చూసుకున్నట్లయితే మనకి కార్టిలేజ్ కాని మనకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటుంది సో ముఖ్యంగా చూసుకున్నా మనకి స్పైన్ ఏదైతే ఉంటుందో మనకి స్పైన్ కానీ వెన్నుపూస కానీ మనం ఏదైతే చెప్పుకున్నాం మన బాడీ పోస్చర్ మెయింటైన్ చేయడంలో అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది సో ఇది మనం స్పైనల్ కదా వర్టిబ్రేస్ని చూసుకున్నట్టయితే 33 చిన్న చిన్న బోన్స్ అనేది ఏర్పరచుకొని అనేది ఉంటుంది సో మనకి ఇక్కడ పైనుంచి తల ప్రాంతం నుంచి నడుం ప్రాంతం వరకు కానీ చూసుకున్నట్టయితే మనకి సర్వికల్ ప్రాంతంలో కానీ చూసుకున్నట్టయితే అంటే మెడ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మనకి 8 బోన్స్ అనేది ప్రెజెంట్ ఉంటాయి దాంతోపాటు అంటే థొరాసిక్ పార్ట్లో చూసుకున్నట్టయితే మనకి 12 బోన్స్ అనేది ప్రెజెంట్ ఉంటాయి సో లంబార్ ప్రాంతంలో అంటే నడుం ప్రాంతంలో కానీ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 5 బోన్స్ అనేది ప్రెజెంట్ ఉంటూ మనకి సాక్రల్ బోన్స్ కాక్సిస్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటుంది సో దీంట్లో కానీ చూసుకున్నట్టయితే ఈ ప్రతి చిన్న బోన్స్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు ఒక గుజ్జు లాంటి జెలాటినస్ మెటీరియల్ అనేది ఫైబ్రస్ మెటీరియల్ అనేది ప్రెజెంట్ ఉంటుంది సో ఇది మనకి పోస్చర్ మెయింటైన్ చేస్తూ మనకి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ మన బాడీ షేప్ అనేది మెయింటైన్ చేస్తూ మనకు బాడీలో ఒక షాక్ అబ్జర్బర్ అనేది వర్క్ అనేది చేస్తూ ఉంటుంది సో మనకి ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ చూసుకున్నట్టయితే ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అనేది ఎక్కువగా రావడం అనేది మనం ఈ మధ్య కాలంలో స్పైనల్ ఇష్యూస్ అనేది చూస్తుంటాం సో ఎక్కువగా ఎవరైతే డ్రైవింగ్ అనేది చేస్తూ ఉంటారో ఎక్కువగా సిస్టమ్ వర్క్ ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళల్లో కూడా చూసుకున్నట్టయితే రైటింగ్ వర్క్స్ కానీ ఎవరైతే రైటింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వీళ్ళల్లో కూడా చూసుకున్నట్టయితే మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ రావడం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం అంటే ఎప్పుడైతే మనకి మెడ ప్రాంతంలో కానీ చూసుకున్నట్టయితే మనకి డిస్క్ బల్జెస్ ఏర్పడినప్పుడు మనం దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ చూసుకున్నది ముఖ్యంగా మనకి చేతులకి పాస్ అయ్యే నర్వ్స్ ఏదైతే ఉంటాయో వాటిపైన అనేది ప్రెషర్ అనేది పడుతుంది దానివల్ల మనకి షోల్డర్ పెయిన్స్తో పాటు మనకి హ్యాండ్స్లోను దాంతోపాటు ఫింగర్స్లోను తీవ్రమైన నొప్పి ఉండడం దాంతోపాటు మంటలా ఉండడం టింగ్లింగ్ సెన్సేషన్స్ ఉండడం అనేది చూస్తుంది ఉంటాం దాంతోపాటు ఎవరైతే సర్వికల్ స్పాండిలోసిస్తో బాధపడుతున్నారో వీళ్ళల్లో కానీ చూసుకున్నది గిడినెస్గా ప్రెజెంట్ ఉండడం వర్టిగో ప్రెజెంట్ ఉండడం తలో బరువుగా ఉండడం మెడ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి ఉండడం స్టిఫ్నెస్ లాగా ఏర్పడడం వంగి కూర్చోలేకపోవడం కిందికి చూడలేకపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము ఓకే డాక్టర్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సోమశేఖర్ గారు చిత్తూరు నుంచి సోమశేఖర్ గారు మీ సమస్యను డాక్టర్ గారికి వివరించండి హలో హలో సార్ చెప్పండి సార్ హలో మేడం నాకి 4 డిస్క్ ప్రాబ్లం వచ్చినాయి మేడం ఓకే అండి అవి వచ్చి తిరుపతి హోమియోపతిలోనే చూపించాను నొప్పి తగ్గింది ఇంతకు ముందు ఓకే అండి మళ్ళీ ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తాను మేడం నాకు మోకాళ్ళు నొప్పిను నడుము నొప్పి మళ్ళీ స్టార్ట్ అయితే నొప్పి వస్తుంది మేడం మెడలో నొప్పి వస్తుంది మేడం ఓకే సార్ అది ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఆయుర్వేదిక్ పోదాము అనుకుంటున్నా ఓకే సార్ ఓకే దాని గురించి ఏమైనా చెప్పుకుంటాను ఓకే అండి సో మీరు నడుం ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి చూసుకున్నట్టే మనకి మల్టిపుల్ డిస్క్ ఇష్యూస్ ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు సార్ అంటే మీ స్పైనల్ కెనాల్లో అంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అనేది ఉన్నాయి దాంతోపాటు చూసుకున్న మనకి డ్రైవింగ్ ప్రొఫెషన్ అని చెప్తున్నారు కాబట్టి సో మనకి ఇది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్లానే చెప్పుకోవచ్చు అంటే నడుం ప్రాంతంలోనే ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల దాంతోపాటు చూసుకున్నట్టయితే రోడ్స్లో కానీ మనకి స్పీడ్ బ్రేకర్స్లో కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారో అప్పుడు మనకి స్పైన్ పోస్చర్ అనేది మనకి బ్యాలెన్స్ అనేది అవ్వదు సో దానివల్ల చూసుకున్నది మనకి పెయిన్ ఇష్యూ ఎక్కువగానే రేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి సో నీ పెయిన్ అని కూడా చెప్తున్నారు కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ అంటే డీజెనరేటివ్ చేంజెస్ అనేది బాడీలో అనేది ఏర్పడే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ కూడా ఎర్లీగా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్ సో హోమియోపతిలో కానీ చూసుకున్నట్టయితే మంచి జెనరిక్ ఫార్ములాస్ అనేది అవైలబుల్ ఉన్నాయి సార్ సో ఇందులో చూసుకున్నట్టయితే మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా అంటే కేస్ ట్రేకింగ్ ప్రాపర్గా చేసుకున్నాక యాజ్ అ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ తరువుగా కేస్ ట్రేకింగ్ చేసుకున్నాక చూసుకున్నది మనం మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం సార్ సో మీరు ఒకసారి హోమియోపతిలో కూడా ట్రై చేసి చూడొచ్చు సార్ సో ఒకసారి మీ హోమియోకేర్ నియర్ బై బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ ప్రసాద్ గారు ఒంగోలు నుంచి ప్రసాద్ గారు మీ సమస్యను వివరించండి డాక్టర్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి సార్ నాకు ఒక 2 మంత్స్ నుంచి చేతులు బాగా ఫింగర్లు మట్టలు వస్తుంటే ఎంఆర్ఐ చూపించాను ఓకే సార్ ఎంఆర్ఐలో సర్వైకల్ స్పాండ్ వచ్చి C3, C4, C5 ఓకే నర్వ్ కంప్రెషన్ అని వచ్చింది సార్ ఓకే అండి డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి
సరి ప్రాబ్లం ఏం లేదు ఏం కాదు తగ్గిపోద్ది మెడిసిన్ వాడుకుంటే తగ్గిపోతుందని మెడిసిన్ ఇచ్చారు. 2 మంత్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు కంటిన్యూస్ పెయిన్ అనేది తగ్గట్లేదు, పెయిన్ వస్తానే ఉంది. ఓకే సార్, మీరు ఏం వర్క్ చేస్తుంటారు సార్? బైక్ ఎక్కువ బైక్ రైడింగ్ చేస్తుంటాను మేడం బైక్. ఓకే అండి. ఓకే, సో సర్వైకల్ ప్రాంతంలో కానీ చేసుకున్నట్టయితే C3 C4 కానీ C4 C5 కానీ C5 C6 దగ్గర బల్జెస్ ఉన్నాయని అంటున్నారు కాబట్టి, నెక్ ప్రాంతంలో కానీ చూసుకున్నట్టే మెడ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మల్టిపుల్ బల్జెస్ అనేది ప్రెజెంట్ ఉన్నాయి. సో ఈ డిస్క్ అనేది ఏదైతే మనకి ప్రెజెంట్ ఉంటుందో, సో మనకి వర్టిబ్రల్ ఏదైతే మనకి వర్టిబ్రేస్ ఉంటాయో దీని మధ్యలో నుంచి మనకి వర్టిబ్రల్ కెనాల్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో ఈ వర్టిబ్రల్ కెనాల్ మధ్యలో నుంచి మనకి బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ స్పైనల్ కార్డ్ నుంచి మనకి స్పైనల్ నర్వ్స్ అనేది మనకి హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ ఆ పాస్ అనేది సప్లై అనేది అవుతూ ఉంటాయి. సో మనకి చూసుకున్నట్టయితే ముఖ్యంగా C3 C4 దగ్గర కానీ C5 C6 దగ్గర కానీ మనకి సర్వైకల్ నర్వ్స్ అనేది ప్రెజెంట్, సర్వైకల్ ప్లెగ్జెస్ అనేది ప్రెజెంట్ ఉంటాయి. సో ఈ సర్వైకల్ ప్లెగ్జెస్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన హ్యాండ్స్కి అండ్ ఫింగర్స్కి అండ్ షోల్డర్స్కి అనేది మనకి సప్లై అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి C3 C4 దగ్గర కానీ అంటే మెడ ప్రాంతంలో ఎప్పుడైతే మనకి డిస్క్ బల్జెస్ ఏర్పడతాయో, దాంతోపాటు చూసుకున్నట్టయితే మల్టిపుల్ బల్జెస్ ఉన్నప్పుడు మనకి కొంచెం ఎరుకుగా మారడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇలా ఎప్పుడైతే మనకి డిస్క్ బల్జెస్ ఏర్పడతాయో, అప్పుడు డిస్క్ బల్జెస్ ఏర్పడినప్పుడు ఈ సర్వైకల్ ప్లెక్సెస్ పైన అనేది కంప్రెషన్కి అనేది గురవుతుంటాయి, అంటే తీవ్రమైన ఒత్తిడికి అనేది గురవుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి సివియర్ పెయిన్ రావడం అనేది చూస్తూ ఉంటాం సార్. సో దీనివల్ల మనకి హ్యాండ్స్లో దాంతోపాటు ఫింగర్ టిప్స్లో కంప్లీట్ షోల్డర్ జాయింట్లో అనేది మనకి పెయిన్ రావడం అనేది కూడా చూస్తూ ఉంటాం. దాంతోపాటు తల తిరిగినట్టు ఉండడం, కొంచెం నాషియాగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్గా ఉండడం అనేది కూడా మనం సర్వైకల్ స్పాండిలోసిస్లోనే చూస్తుంటాం. దీంతోపాటు సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకి సరైన పోస్చర్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సో స్లీపింగ్ పోస్చర్ కానీ సిట్టింగ్ పోస్చర్ కానీ దాంతోపాటు నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి సార్. సో హోమియోపతిలో కానీ చూసుకున్నట్టయితే మనకి బెటర్ ఫార్ములాస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సార్. దాంతోపాటు చూసుకున్న ట్టయితే మనకి పెయిన్ రిలీవింగ్ అనేది కూడా బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి సార్. సో ఒకసారి మీ నియర్బై హోమియోకేర్ బ్రాంచ్ అప్రోచ్ అవ్వండి సార్. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు డాక్టర్ వాసుదేవరెడ్డి గారు సూర్యాపేట నుంచి. వాసుదేవరెడ్డి గారు మీ సమస్య. నమస్కారం అండి మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం మాది మెడ దగ్గర మెడ ప్రాబ్లం అండి, దరిదాపు 2 సంవత్సరాలు అవుతుందండి. హైదరాబాద్ లో నీరో డాక్టర్ గారు జనా దగ్గర చూపించాను, అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించాను. ఇంతవరకు ఎక్కడ ట్రీట్మెంట్ కాలేదండి, మెడిసిన్స్ కూడా చాలా వాడాను. అది ఏంటంటే మెడ దగ్గర నొప్పి వచ్చి కిందికి కల కిందికి కొంచెం కళ్ళు తిరగడం, కొంచెం ఒక 4 రోడ్ల కుడలి కాడ అటు ఇటు పక్కకు ఇటు తిరిగి ఇటు తిరిగినంత లోపలనే కళ్ళు తిరగడం. మెయిన్ కళ్ళు తిరగడం మేడం. రెండోది ఈ మెడ దగ్గర నొప్పి వచ్చేసినప్పుడు ఈ చేతులకు ఒకటి చేతి ఏళ్ళకు ఒకటి కొంచెం జువ్వున గుంజి కొంచెం ఏది మన బొక్క మీద కాక ఏమన్నా పొడితే కాక ఎట్లా చూపునట్లు అట్లా నొప్పి వస్తుందండి. కొంచెం కాళ్ళలో మంటలండి. కానీ ఈ పీరియడ్ మాత్రం 2 సంవత్సరాలు పీరియడ్ అయింది మేడం. దీనికి ఇబ్బంది పడుతున్నాయండి. మరి మీరు ఏమన్నా మాకు మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ చేస్తాం, మీరు మెడిసిన్ ఇస్తాను అంటే వస్తాం మేడం. ఓకే సార్. సో మీకు డయాబెటీస్ ఏమైనా ఉందా సార్? లేదండి. ఓకే. సో మెడ ప్రాంతంలో కానీ చూసుకున్నట్టు అది ఎప్పుడైతే మనకి మల్టిపుల్ బల్జెస్ అనేది ఏర్పడుతూ ఉంటాయో, మల్టిపుల్ బల్జెస్ ఏర్పడిన మనకి సివియర్ అనేది కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. తలకి సప్లై చేసే నర్వ్స్ కావచ్చు, మనకి షోల్డర్స్కి హ్యాండ్స్కి సప్లై చేసే సర్వికల్ ప్లెక్సెస్ పైన కూడా తీవ్రమైన ఒత్తిడి అనేది గురవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి తీవ్రమైన కళ్ళు తిరిగినట్టు అవ్వడం, నాషియాగా ఉండడం, వామిటింగ్స్ అనేది అవ్వడం కూడా సివియర్ కేసెస్లో అనేది గిడినెస్ లాగా ఉండడం అనేది కూడా చూస్తున్నాం. సో కంప్లీట్గా మెడ అనేది తిప్పలేకపోవడం అనేది కూడా మనం ఎక్కువగా కొంచెం అడ్వాన్స్డ్ ఉన్న కండిషన్స్లో అనేది చూస్తుంటాం సార్. సో దీంట్లో చూసుకున్నట్టే మనకి హోమియోపతిలో అయితే మనకి రిజల్ట్స్ అనేది ఉన్నాయి సార్. సో దీంట్లో చూసుకున్నట్టు మనకి ఇండివిజువలైజేషన్ మెథడ్ ద్వారా అనేది మనం ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటాం. సో దీంట్లో మనకి కేస్ టు కేస్ అనేది మనకి మెడిసిన్స్ అనేది డిఫర్ అనేది అవుతుండే. సో అకార్డింగ్ టు కేస్ వల్ల, అకార్డింగ్ టు వల్ల ససెప్టబిలిటీ అండ్ వల్ల వైటాలిటీ బట్టి అనేది మనం డోసేజ్ అనేది కూడా డిసైడ్ చేస్తుంటాం సార్. సో ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ అప్రోచ్ అవ్వండి సార్.
అంటే డాక్టర్ ఇప్పుడు స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటే ఏంటి? ఓకే, సో స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి స్పైన్లో మల్టిపల్ బల్జెస్ అనేది ఏర్పడతాయో, అంటే మల్టిపల్ డీజెనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల మార్పులకు ఎప్పుడైతే గురవుతూ ఉంటుందో అప్పుడు మనం ఈ స్పైనల్ కెనాల్ని చూసుకున్నట్టయితే మనకి ఇరుకుగా మారడం అనేది మనం చూస్తున్నాం. దాన్ని మనం స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అని చెప్తూ ఉంటాం. సో దీనివల్ల కానీ చూసుకున్నట్టు మనకి స్పైనల్ పోస్చర్ అనేది మారడం, అంటే స్పైనల్ లార్డెసెస్ రావడం అనేది కూడా మనం చూస్తుండం. ఏదైతే స్పైనల్ కర్వేచర్లో స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అవ్వడం, దాంతోపాటు స్పైనల్ స్పాజా మజిల్స్ స్పాజంగా ఉండడం, దాంతోపాటు ఇరుకుగా మారడం వల్ల తీవ్రమైన నొప్పి ఉండడం అనేది మనం చూస్తుంటాం. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరికైతే సివియర్ కేసెస్లో కానీ చూసుకున్నట్టయితే, అంటే క్రానిక్ ఎవరైతే మనకి స్పాండిలోసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళలో కానీ చూసుకున్నది మనకి ఎక్కువగా అనేది స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అనేది ముఖ్యంగా అనేది చూస్తుంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా ఒబేసిటీతో బాధపడుతున్నారో, దాంతోపాటు ఇతర మనకి ఏదైనా డీజెనరేటివ్ చేంజెస్ కానీ మనకి స్పైనల్ ఇష్యూస్ కానీ లేకపోతే విటమిన్ డి డిఫిషియన్సీ ఉండడం, కాల్షియం డిఫిషియన్సీ ఉండడం, ఉమెన్లో చూసుకున్నట్టయితే మెనోపాజల్ స్టేజ్లో ఉండడం, వీళ్ళలో కానీ చూసుకున్నట్టే మనం మీద ఎక్కువగా రావడం అనేది చూస్తున్నాం. సో దీనివల్ల మనకి స్పైనల్ కెనాల్ అనేది కంప్లీట్గా ఇరుకుగా మారడం వల్ల, సో మనకి కంప్లీట్గా స్పైనల్ నర్వ్స్ ఏదైతే ఉంటో దానిపైన ఇంకా ఎక్కువగా ప్రెషర్ పడి, సో పెయిన్ సివియారిటీ అనేది మనం ఎక్కువగా ఉండడం అనేది చూస్తున్నాం. దీనివల్ల మనకి రెస్టింగ్ ఫేజ్లో కూడా అనేది పెయిన్ రావడం, ముఖ్యంగా మెట్లు దిగలేకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో కింద నుంచి పైకి నిల్చోలేకపోవడం, కిందికి దిగలేకపోవడం అనేది మనం ముఖ్యంగా స్పైనల్ స్టెనోసిస్లో పెయిన్తో పాటు మనకి తిమ్మిళ్ళు రావడం, మంటల్లా ఉండడం అనేది అనేది చూస్తూ ఉంటాం. డాక్టర్ అసలు లక్షణాలను బట్టి ఏ డిస్క్ జారిందో చెప్పొచ్చా? ఓకే, సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టే డిస్క్ ప్రాబ్లంలో పెయిన్ అనేది మనం చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా అనేది స్పైనల్, అంటే మనకి సర్వైకల్ ప్రాంతంలో కానీ చూసుకున్నట్టు ముఖ్యంగా మనకి C4 C6 కానీ C5 C6 కానీ ఎక్కువగా అనేది మల్టిపుల్ బల్జెస్ రావడం అనేది చూస్తున్నాం. దాంతోపాటు మనం లంబార్ ప్రాంతంలో కానీ చూసుకున్నట్టయితే, అంటే నడుం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి L3 L4 and L4 L5 దగ్గర కానీ చూసుకున్న ఎక్కువగా మనకి డిస్క్ బల్జెస్ ఏర్పడడం అనేది కూడా చూస్తున్నాం. అంటే మల్టిపుల్ బల్జెస్ రావడం అనేది ముఖ్యమైన ఎక్కువగా మనకి ఎక్కువగా కనిపించే ఏరియాస్లో కానీ చెప్పుకున్నట్టయితే ఈ ప్రాంతాల్లో అనేది మనం చెప్పుకోవచ్చు. సో పెయిన్ త్రూ కానీ మనం చూసుకున్నట్టయితే మనకి నడుం ప్రాంతంలో ఏ పెయిన్ అయినా కానీ మనం ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ ఈ స్పైనల్ ఇష్యూస్కి అయినా లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూసా లేకపోతే ఇతర ఏదైనా మనకి రిఫర్డ్ పెయిన్స్ ఏమైనా ప్రెజెంట్ ఉంటున్నాయా అనేది మనం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్ వీరబాబు గారు గుంటూరు నుంచి. వీరబాబు గారు మీ సమస్యను వివరించండి. మేడం మాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటదండి. ఓకే సార్, ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది సార్ మీకు పెయిన్? ఓకే, రిపోర్ట్స్ ఏమైనా చేయించారా సార్? ఓకే, సో చూసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ అంటున్నారు కాబట్టి దీనికి మల్టిపుల్ ఇష్యూస్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో వెదర్ ఇది మనకి స్పైనల్ రిలేటెడ్ ఇష్యూసా లేకపోతే అదర్ రిఫర్డ్ పెయిన్స్ ఏమైనా అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది సార్. సో ఒకసారి మీ నియర్బై హోమ్కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. యాక్చువల్లీ ఇప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు డాక్టర్ ఎక్కువగా మనం ఈ డిస్క్ జారిపోవడం అనే విషయం ఎక్కువ కామన్గా వింటుంటాం. లైఫ్ లాంగ్ అది అలాగే ఉండిపోతుందా లేకపోతే కరెక్షన్స్ ఏమైనా చేయొచ్చా మనం? ఓకే, సో ట్రామాటిక్ ఇంజురీస్లు కానీ మనం చూసుకున్నట్టే స్పైనల్ ఇంజురీస్లో కానీ చూసుకున్న మనకి ప్రోగ్నోసిస్ అనేది తక్కువగా అనేది ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇందులో కానీ మనం చూసుకున్నా మనం ఎప్పుడైనా సపోర్టివ్ మెడిసిన్గా అనేది యూజ్ చేయాలి. దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ స్పైనల్ ఎక్సర్సైజెస్ కానీ యూజ్ చేయడం అనేది ఇంకా బెటర్గా అనేది ఉంటుంది. సో ట్రామాటిక్ ఇంజురీస్లో కానీ చూసుకున్నట్టయితే మనకి స్లిప్ డిస్క్ కానీ ఎప్పుడైతే స్పైన్కి ఎక్కువగా మనకి ఇంజురీస్ జరిగినప్పుడు కానీ చూసుకున్నట్టయితే దీనికి సర్టెన్ మనం చూసుకున్నట్టయితే సర్టెన్ కాంప్లికేషన్స్ అనేది ఉంటాయనేది మనం కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనం సపోర్టివ్ మెడిసిన్ లాగా యూజ్ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్గా అనేది ఉంటుంది. ఓకే, కూర్చునే పొజిషన్ మీరు ఇంతాక చెప్పినట్టు సరిగా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు? మనం హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయి? ఓకే, సో సరైన పోస్చర్ మెయింటైన్ చేయడం అనేది కూడా మనకి స్పైన్లో అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుండదు. ఎస్పెషల్లీ సర్వైకల్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ స్లీపింగ్ పోస్చర్లో కానీ చూసుకున్నది మనకి ఎప్పుడైనా స్ట్రెయిట్గా అనేది స్లీప్ పొజిషన్ మెయింటైన్ చేయడం అనేది ప్రిఫరబుల్గా అనేది ఉంటుంది. ఇది కాకుండా ఎక్కువగా మనకి సరైన మ్యాట్రెస్ యూజ్ చేయకపోవడం కానీ సరైన పిల్లోస్ యూజ్ కానీ, అంటే
అన్ఈవెన్ సర్ఫేసెస్లో పడుకోవడం కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ ఫ్యాట్ సర్ఫేసెస్లో పడుకోవడం కానీ, ఎస్పెషల్లీ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువగా లీన్ కానీ సరైన చైర్ కానీ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మనకి బ్యాక్ ఎక్సర్సైజెస్ లే చేయకపోవడం వల్ల, సరైన ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఇండోర్స్లోనే ఉండడం వల్ల మనకి విటమిన్ డి కానీ కాల్షియం డిఫిషియన్సీ కానీ ఏర్పడడం వల్ల, దాంతోపాటు ఎర్లీ డిజెనరేటివ్ చేంజెస్ ఏమైనా వస్తూ ఉంటాయంటే అందులో అనేది వాళ్ళు ఎక్కువగా ప్రోన్ అవుతూ ఉంటారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు కానీ చూసుకున్నట్టే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ బాడీలో మనకి ఏదైనా క్రానిక్ డిజీజెస్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఆస్టియోఆర్థ్రైటిస్ కానీ, ఏదైనా డిజెనరేటివ్ చేంజెస్ బాధపడే వాళ్ళలో కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ విలువైన సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ డాక్టర్స్ టైమ్, స్టే ట్యూన్ టు సాక్షి.